ఓకే రైట్ మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మానిస్ట్రీ స్టాచ్యూ కాడికైతే వెళ్తున్నాం. అందరు బండ్లు రెడీ అయిపోయినాయి, ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేయలేదు. మళ్ళీ రూమ్కి వచ్చేసి ఈయన దగ్గరే ఉంది మానిస్ట్రీ స్టాచ్యూ, ఇంకోటి బుద్ధ స్టాచ్యూ రెండు ఉంటాయి, రెండు గుట్ల కవర్ తీసుకుని వద్దాం. ఓ టైర్స్ గిడ్ అవుతుంది ఒకటేసారి. మానిస్ట్రీ స్టాచ్యూ ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళేది కూడా చాలా పెద్ద ఉంది స్టాచ్యూ అయితే, చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఆడికి వెళ్ళి చూస్తే. జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంది అంతే, కాబట్టి లగేజ్ కూడా ఏం తీసుకెళ్తలే. ఈరోజు ప్లాన్ వచ్చేసి పాండమిక్ హాట్ స్ప్రింగ్స్, ఇంకా ప్యాంగాంగ్ లేక్ ఈ రెండు అనుకుంటున్నాం. ఇక టైం బట్టి ఉంటారన్నమాట, టైం కుదిరింది అనుకో రెండు కొట్టేస్తాం. ఇక టైం జస్ట్ అటు ఇటు అయితే ఏం చేయలేము. ఇక టైం లేదంటే ఎన్నో మధ్యలో ఎన్నో ఒక దగ్గర స్టే చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడికి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మానిస్ట్రీ స్టాచ్యూ, మానిస్ట్రీనా సంథింగ్ ఏదో అంటే నోరు తిరగ నోరు తిరగట్లేదు, అది మానిస్ట్రీ స్టాచ్యూ అది. మళ్ళీ ఇంకా బుద్ధ స్టాచ్యూ రెండు ఉన్నాయి, రెండు కవర్ చేద్దాము. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంతకు మేము బ్రేక్ఫాస్ట్లో కంప్లీట్ చేసి డైరెక్ట్ ఇటుకించి ఇక్కడ అందరు కలిపి బిల్ వచ్చేసి 1100 అయితే అయింది, గట్టిగా అయింది బిల్ గుట్లో. ఇక్కడికి డైరెక్ట్ మనము స్టాచ్యూ కాడికి వెళ్తున్నాం. స్టాచ్యూ వస్తురు ఆయిలు, ఓకే వస్తురు వీళ్ళు స్టాచ్యూ పైన ఉంది, ఆడికి డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళలేదు, ఒక 1 or 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోదాము, ఇడికించి ఎంట్రీ అయ్యాడు గుట్ల స్టాచ్యూ కాడికి. ఇప్పుడు కిందకించి ఈ పైకి వెళ్ళే స్టాచ్యూ, ఇది స్టాచ్యూ ఎంట్రీ అవుతున్నాం గుట్ల. ఇది కొండ మీద ఉందన్నమాట హైట్లో, ఇప్పుడు మనం ఆడికి వెళ్ళేది కూడా. కానీ మొన్న మాత్రంకి కొండ కొంచెం కొంచెం గుట్లా ఎక్కర్లేదు బండి అయితే, కార్ దగ్గర వెళ్ళేటప్పుడు అయితే. బట్ ఇప్పుడు ఫ్రీగా వెళ్ళిపోతుంది బండి, రెస్పిరేటరీ ప్రాబ్లం వల్ల ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువ ఉంది కదా బండికి, అందుకోసం అని చెప్పేసి వెళ్ళలేదు. నాకు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది అదే, ఎందుకంటే ఎంత కష్టపడ్డా అంటే ఆ రోజు అంత కష్టపడ్డా నా లైఫ్లో బండి ఎక్కించడం అంటే అబ్బో ఆ నడిచిపోతే బెస్ట్ అనిపించింది నాకైతే. అప్పుడు బుర్ర అబ్బో ఆమైంది కదా. ఓకే రైట్ నా మరి దగ్గరికి అయితే వచ్చేసినాక పైన డైరెక్ట్ అడిగి వెళ్ళేసి కలిసిపోదాం, మరి కలిసిపోదామంటే ఐ మీట్ వీడియో తీసుకొని చూసేసి విజిట్ చేసి మళ్ళీ బ్యాక్ టు వెళ్ళి స్పాండమిక్ వాటర్ ఏదో ఉంది సంథింగ్ అడిగి వెళ్తున్నాంగా. నాకు ఇక్కడ ఏరియాస్ అయితే ఐడియా లేవు మొత్తం కూడా, అన్న వాళ్ళు మొత్తం చెప్పిన వాళ్ళ రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తారు. నేనైతే నేను అనుకున్నా అయితే జస్ట్ నుబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్, మనాలి ఇవి అనుకున్నా, కార్తుంగ్లా దానిలో మిక్సింగ్ కాబట్టి ఇవన్నీ అనుకోలేదు. బట్ వాళ్ళు వచ్చి కలిసి రాబట్టి మనం ఇంకెక్కువ తిరగలుగుతున్నాం. ఇంకా స్టాచ్యూ కాడికి అయితే వచ్చేసినాం ఈరోజు. యాక్చువల్లీ మొత్తం నుబ్రాల కిందికి వస్తాను అన్నమాట, ఇది ఏరియా మొత్తం గుట్లా ఆల్మోస్ట్ నుబ్రాలే తిరుగుతున్నాం. నిన్న శాండిన్స్ కాడ కూడా వెళ్ళుంటే బట్ నాకు అంతా ఏమనిపించలేదు మరి శాండిన్స్ కాడ నుబ్రాలి. బట్ నో అంతే నాకైతే అంతా అనిపించలేదు మరి నుబ్రాల శాండిన్స్ అట్లా చెప్పేసి దాన్ని చూపించలేదు. ఇసుక దిమ్మెలవు దిన్నెలు అంటారు, అలాస్ ఉంటుంది అది ఆడేదాని దగ్గరికి వెళ్ళింటే మేము. ఊరి నాయను ఆ కొండ మీద ఇల్లెట్లా కట్టిరే నాకు అర్థమవుతుంది. హోటల్ ఉంది అది సూపర్ వ్యూ కదా హోటల్, ఆ హోటల్లో ఉంటే మాత్రం కిందికి ఇంకా మస్తు అనిపిస్తుంది. అంతా హైట్లో కట్టడం అంటే గ్రేట్, యాక్చువల్లీ అన్ని హైట్లోనే ఉన్నాయి అనుకోండి. బట్ సూపర్ చూడడానికి మాత్రం లుకింగ్ బాగనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఎంట్రీ టికెట్ ఏమైనా ఉందా, ఎంట్రీ టికెట్ అయితే ఉంది, ఎంత ఉందో కాస్ట్ చూడాలి మరి. ఇక్కడ టికెట్స్ డ్రోన్కి అయితే 500, ఎంట్రీ కానీ టికెట్ మాత్రం 30 రూపీస్ ఇచ్చేవాన్. తిప్పాలి ఒకసారి ఎక్కి తిప్పుతా వచ్చేటప్పుడు. ఓ హైట్లో వచ్చేసినాం, ఆల్మోస్ట్ పైననే ఉంది అది ఇట్లా. ఏమైంది వస్తారు 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 వస్తారు
వచ్చేసిన మనమే తగు. ఏంటిది అన్నది పేరేం పేరు, నేమ్ ఏంటిది? డిస్కిప్ మానిస్ట్రీ. ఇది వచ్చేసి డిస్కిప్ మానిస్ట్రీ స్టాచ్యూ. చూడడానికి మాత్రం సూపర్ ఉంది. ఈ ఏరియాలో డ్రోన్ ఎగిరేస్తే బీభత్సమే. ఈచివన్ అది డ్రోన్ ఎగిరేయాలంటే మాత్రం 500 రూపీస్ ఛార్జ్ చేయాలి. మస్తు వస్తే వ్యూ మాత్రం దీని చుట్టుపక్కల తీస్తే. పైకి వెళ్దాం మరి. ప్రజెంట్ అయితే మనం ఇదిలో డిస్కట్ మానిస్టర్ అయితే ఉన్నాం. ఇది 106 ఫీట్ అయితే. ఇది చూడడానికి మాత్రం సూపర్ వ్యూ. ఇది సూపర్ అండ్ సూపర్. యాక్చువల్గా డ్రోన్ ఎగిరేస్తే ఇంకా వ్యూ చాలా బాగు వస్తుంది. బట్ డ్రోన్కి అయితే 500 రూపీస్ కాస్ట్ అనేది. డ్రోన్ లేదు కాబట్టి జస్ట్ వ్యూ చూపిస్తాం. ఒకసారి బ్యాక్ నుంచి చూద్దాం, అంటే బ్యాక్ కెమెరా నుంచి మొత్తం వ్యూలో ఒకసారి చూసేద్దాం మరి. నైట్ కట్టేసిన ఓకే రైట్ నా. మరి స్టాచ్యూ అయితే విజిట్ చేసినాం. వీడియో మాత్రం కిరాక్ అంటే కిరాక్ వచ్చింది. ఎట్లా వచ్చినా ఒకటి కామెంట్ చేయండి కింద. అయితే ఇప్పుడు నెక్స్ట్ అన్న నెక్స్ట్ ఏడికి వెళ్తున్నాం. నెక్స్ట్ ఏడికి వెళ్తున్నాం. ఓకే ఓకే, నెక్స్ట్ బౌద్ధ మానిస్టరీకి వెళ్తున్నాం. పైన ఉంది ఆడికే, రైట్ సైడ్ పైకి ఉంది మానిస్టరీ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పైకి లేదు మానిస్టరీకి, లెఫ్ట్ సైడ్ మానిస్టరీ పైన అంట. అది ఏముంటుంది నాకు కూడా తెలియదు కరెక్ట్. పైకి వెళ్ళాక చూద్దాం ఏముంటుంది అడవిలో. ఓ ఇట తిరుక్కుడా 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 మళ్ళా కొండ పైకి ఎక్కాలి. ఓకే మానిస్టరీకి అయితే వచ్చేసాం. పైకి ఇప్పుడు వెళ్దాం మానిస్టరీ.
లోపల అయితే మానిస్టరీ టెంపుల్ అయితే చూసినాం కదా, డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళేసి లగేజ్ ప్యాకప్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. రైట్, డైరెక్ట్ రూమ్ కూడా కలుద్దాంగా.